దట్ హాకీ అనేది మన నేషనల్ స్పోర్ట్ అండ్ హాకీకి అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది ముఖ్యంగా ఒలింపిక్ గేమ్స్లో ఇప్పటివరకు ఇండియా థర్టీ ఫైవ్ మెడల్స్ గెలిస్తే అందులో ట్వెల్వ్ మెడల్స్ హాకీ నుంచి వచ్చాయి ఆ ట్వెల్వ్లో లో కూడా ఎయిట్ గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఎయిట్లో కూడా వరుసగా టూ హ్యాట్రిక్స్ సాధించినటువంటి రోజులు కూడా ఉన్నాయి హాకీకి నైన్టీన్ ఎయిటీ కోర్స్ వాజ్ ద లాస్ట్ టైం ఇండియా గోల్డ్ మెడల్ గెలిచింది ఆ తర్వాత ఫార్టీ వన్ ఇయర్స్ తర్వాత జపాన్లో జరిగినటువంటి లాస్ట్ ఒలింపిక్స్లో బ్రాంజ్ తోటి చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు అండ్ ఇప్పుడు మనతోటి హాకీ లెజెండరీ ప్లేయర్ ముఖేష్ కుమార్ ఉన్నారు ముఖేష్ కుమార్ కూడా చాలా వండర్ఫుల్ రియల్గా చెప్పాలంటే ఒక చరిత్ర ఉంది హిస్టరీ ఉంది ఎందుకంటే నైన్టీన్ నైన్టీ టూ నుండి నైన్టీన్ టూ థౌజండ్ వరకు త్రీ వరుసగా ఒలింపిక్స్ ఆడాడు బార్సలోనా ఆ తర్వాత అట్లాంటా సిడ్నీ ఒలింపిక్స్లో ఆడాడు అండ్ రియల్గా చెప్పాలంటే ఎవ్రీ ఒలింపిక్స్లో కూడా అతడు గోల్ స్కోర్ చేశాడు నైన్టీ టూ బార్సలోనాలో ఫోర్ గోల్స్ తర్వాత నైంటీ సిక్స్ అట్లాంటాలో టూ సిడ్నీలో కూడా టూ ఎప్పుడు కూడా ముఖేష్ కుమార్ నిరాశపరచలేదు రియల్గా చెప్పాలంటే గోల్డెన్ ఏరా ఉన్నటువంటి సమయంలో ఆడే కానీ అన్ఫార్చునేట్లీ ఇండియా అప్పుడు ఏషియన్ ఛాంపియన్షిప్స్లో ఏషియన్ మెడల్స్ బ్యాంకాక్లో సాధించింది కానీ ఒలింపిక్స్లో అన్ఫార్చునేట్లీ మెడల్ సాధించకపోవడం అనేది ఒక దురదృష్టకరంగా చెప్పుకోవాలి ఎందుకంటే దట్ వాజ్ ఇన్ఫ్యాక్ట్ ఫెంటాస్టిక్ పీరియడ్ అది అప్పుడు పరగత్ సింగ్ క్యాప్టెన్గా ముఖేష్ వండర్ఫుల్ ప్లేయర్గా అండ్ ధన్ రాజ్ పిల్ల చాలా వండర్ఫుల్ టీమ్ ఉండేది సో ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి ఛాన్సెస్ మరి ఏదైనా కలర్ మారుతుందా బ్రోజ్ నుండి సిల్వర్ ఆర్ గోల్డ్కి ఛాన్సెస్ ఉన్నాయా ఎందుకంటే ఇండియా ఉన్నటువంటి గ్రూప్ కూడా చాలా టఫ్గా ఉంది మనం ముఖేష్ని అడిగే తెలుసుకుందాం ముఖేష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ చెప్పండి టీం చాలా చక్కగా ఉంది ఒక కొత్త క్యాప్టెన్ మన్ప్రీత్ నుండి ఇప్పుడు హరంప్రీత్ కౌర్ సింగ్ క్యాప్టెన్గా అయ్యాడు ఈ క్యాప్టెన్ చేంజ్ని ఎలా చూస్తారు టీమ్ ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే టీమ్ అయితే బెస్ట్గా ఉందండి ఎందుకంటే ఈ ఇయర్ అంతా ఈ ఒలింపిక్ ప్రిపరేషన్స్ గురించి ప్రోలీక్ అనేసి డిఫరెంట్ డిఫరెంట్ టోర్నమెంట్స్ ఆడి పర్ఫార్మెన్స్ చేశారు మెయిన్ థింగ్ ఏ టీం అయినా ఒలింపిక్స్ అయినా వరల్డ్ కప్స్ అయినా ప్రిపేర్ అయ్యి వస్తాదండి వన్ టూ ఇయర్స్ టెస్ట్ మ్యాచెస్ అంటే క్యాజువల్గా వచ్చి ఆడతారు కానీ ఒలింపిక్ అంటే దే విల్ ప్రిపేర్ ఫర్ వన్ ఇయర్ వన్ టూ త్రీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతుంది ఇంకా దాని తర్వాత ఒక టీము వేరే కంట్రీస్ టీము స్పెషల్గా మన దగ్గర ఎవరు మెయిన్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళది వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటారండి మనం ఎక్కడెక్కడ టోర్నమెంట్స్కి వెళ్తూ ఉంటాము అక్కడ వాళ్ళు వచ్చి స్పెషల్గా మన దాంట్లో బెస్ట్ ప్లేయర్ మన్ప్రీత్ ఉన్నా కూడా ఎవరైనా కూడా అక్షయ అక్షయదీప్ ఉన్నారు టాప్ ప్లేయర్స్ ఉన్నా కూడా అందరు కలిసి ఏం చేస్తారనమాట వీడియోస్ అవుతుందండి వీడియోస్ అయ్యేసరికి లేదా మన వీక్ పాయింట్ స్ట్రాంగ్ పాయింట్ అపోనెంట్కి తెలిసిందంటే మన ప్లేయర్స్ కొంచెం ఇంటెలిజెన్స్ ఉండాలి ఇంటెలిజెన్స్ అంటే లైక్ నేను ఈ టోర్నమెంట్ ఈ స్ట్రాటజీతో ఈ స్కిల్స్తో నేను యూజ్ చేసాను దాన్ని ఒలంపిక్స్లో కొంచెం డిఫరెంట్ స్కిల్స్ చేయాలండి ఎందుకంటే ఇప్పుడు ఏ టీమ్స్ అయినా ఓన్లీ డ్రాక్ ప్లికింగ్తోనే మనము గెలిచే పరిస్థితి ఉంది అంత వరల్డ్ ర్యాంకింగ్ టీమ్స్ అన్న ఓన్లీ డ్రాక్ ప్లిక్కర్సే మెయిన్ బ్యాక్ బోన్ ద ఇస్ బెస్ట్ డ్రాక్ ఫ్లిక్కర్ ఇన్ ద వరల్డ్ అదే కాకుండా ఇప్పుడు అయినా కొన్ని జో ఫ్లిక్స్ కొన్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టాలి ఎందుకంటే నేను అన్ని ఏషియన్ గేమ్స్ చూశాను ఆయన వరల్డ్ కప్ చూశాను అన్ని చూసేసరికి ఆయన ప్రతి షార్ట్ కొనాలి అతనే వెళ్తున్నాడు ఇప్పుడు అతను వెళ్ళకూడదు సెకండ్ థర్డ్ డ్రాక్ ఫ్లిక్కర్స్తో వెళ్ళి మెయిన్ మనం ఓడిపోతున్నామంటే అప్పుడు వచ్చి ఆయన ఫ్లిక్స్ చేస్తే కొన్ని ఆయన కాన్ఫిడెన్షియల్గా కొన్ని డ్రాక్ ఫ్లిక్ పెట్టుకుంటే మనము ఒక సెమీఫైనల్స్ ఫైనల్స్ దాకా కానీ ఇప్పుడున్న లైన్ బెల్జియం టాప్ వన్ టూలో ఉంది ర్యాంకింగ్ ఉంది లో అర్జెంటీనా న్యూజిలాండ్ న్యూజిలాండ్ ఇంకా ఐర్లాండ్ ఓకే కానీ ఈ వరల్డ్ టాప్ బెస్ట్ సిక్స్ ఉన్నారు ఆస్ట్రేలియా ఇది అర్జెంటీనా బెల్జియం ఇండియా బట్ న్యూజిలాండ్ కూడా మనం ఓడించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఉన్నాయి కానీ చూడాలి ఎందుకంటే ఈ ఒలింపిక్స్ లో ప్రతి ప్రతి మ్యాచ్ ఒక రిలాక్స్ అయ్యే పరిస్థితి లేదు ప్రతి మ్యాచ్ ఇస్ ద బెస్ట్ మ్యాచ్ ఓన్లీ థింగ్ ఇస్ మీరు ఒక ఫోకస్తో కాన్సంట్రేషన్తో పిల్లలు కొంచెం ఇంటెలిజెన్స్ ఎందుకంటే చాలామంది ఒకటే ఫేస్లో ఒకటే స్టైల్లో ఆడుతూ ఉంటారు ఆ స్టైల్ కాకుండా ప్రతి మ్యాచ్కి కొంచెం లైట్గా చేంజ్ చేసుకుంటూ ఆడుతూ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను అంటే ఎక్స్పీరియన్స్ విషయం మనం మాట్లాడినట్లయితే ముఖేష్జీ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఆడినటువంటి ప్లేయర్స్ ఉన్నారు అందులో శ్రీజేష్ గోల్ కీపర్ తనకు చాలా అనుభవం ఉంది అండ్ లాస్ట్ ఒలింపిక్స్లో కూడా చూసాం మంచి పర్ఫార్మెన్స్ కనబడిచాడు అండ్ మీకు మన్ప్రీత్ మందీప్ అండ్ ఫార్వర్డ్స్ రోల్ ఎలా ఉండబోతుంది బికాస్ ఫార్వర్డ్స్లో ఉపాధ్యాయు ఉన్నాడు మీకు గుర్జంత్ ఉన్నాడు సో వీ వీళ్ళ రోల్ ఎంత కీలకంగా ఉండవచ్చు అంటే మెయిన్ థింగ్ అండి వీళ్ళకి ఫా ఫారెన్ స్టైల్లో మంచిగా ఫ్లాంక్ టు ఫ్లాంక్ చేంజెస్ ఉంది అంత బెస్ట్ ఉంది కానీ ఓన్లీ థింగ్ ఇస్ వీళ్ళు కొన్ని స్కిల్స్ ఎక్కడ యూటిలైజ్ చేయాలా ఎప్పుడు చేయాలా వాళ్ళు కొంచెం ఇంటెలిజెన్ ఎందుకు ఎందుకంటే వాళ్ళ మ్యాచెస్ మేము చూసేటప్పుడు నేను ధనరాచి పిల్ల ఆడేటప్పుడు మేము ఏమి ఏం చేస్తాము ఎప్పుడు రిటర్న్స్ చేయాలా ఎప్పుడు ఇండివిజువల్ స్కిల్స్ యూస్ చేయాలి ఇప్పుడు ఈ పిల్లలకి ఓన్లీ ఫస్ట్ టైం పాసెస్ చేస్తున్నారు కానీ కొన్ని రిటర్న్ పాసెస్ కొన్ని ఇండివిజువల్ స్కిల్స్ ఎందుకంటే ఏషియాలో పాకిస్తాన్ ఇండియా ఇస్ ద బెస్ట్ స్కిల్స్లో కానీ ఇప్పుడు యూరోపియన్స్ టీమ్ కూడా దే దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ స్కిల్స్ అనమాట ఇప్పుడు ఆ స్కిల్స్ని మనం ఎప్పుడు అవకాశం ఉంటే అది యూటిలైజ్ చేసి ఇంకా మనం డీల్ వచ్చి నేను కొన్ని ప్రో లీగ్స్ చూశాను కొన్ని చూశాను కానీ మనం డీల్లో నేరో యాంగిల్స్ వెళ్ళేటప్పుడు లేదా దే ఓంట్ మేక్ షార్ట్ కర్నల్స్ షార్ట్ కర్నల్స్ థియరీలు ఓన్లీ వాళ్ళే ట్రై చేస్తారు కానీ ఇప్పుడు కొంచెం ఈ ఒలింపిక్ కదా అప్పుడేమో టెస్ట్ మ్యాచెస్ అన్నా ప్రో లీగ్ అన్నా వేరే డిఫరెంట్గా ఉంటుంది గేమ్ కానీ ఇందులో పిల్ల మన ఫార్వర్డ్స్ వీళ్ళు కార్నర్స్లో అంటే ఇప్పుడు డీలో వెళ్ళేసి అవుట్ కార్నర్స్లో వెళ్ళేటప్పుడు ఇఫ్ దే షార్ట్ కార్నర్స్ అవసరం కంపల్సరీ ఉంటుంది మినిమం ఎయిట్ టు నైన్ షార్ట్ కార్నర్స్ ప్రతి మ్యాచ్లో ఉండాలి అప్పుడు వాళ్ళు నేరో యాంగిల్స్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు కొంచెము ఇది చేస్తే షార్ట్ కార్నర్స్ తీసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నానండి ఒకటి చెప్పండి ఇప్పుడు మీరు ప్రోలీగ్స్ అన్నారు ప్రోలీగ్స్లో ఆస్ట్రేలియా ఓడించారు బట్ అగైన్ వెన్ యూ గో బ్యాక్ టు ది లాస్ట్ ఒలింపిక్స్ అయితే డ్రబ్బింగ్ డ్రబింగ్ యూనో సెవెన్ వన్ అనేది చాలా బిగ్ అయిపోయింది అక్కడనే కాన్ఫిడెన్స్ కొంచెం అది అయిపోయింది బట్ మీరు పోస్ట్ ఒలింపిక్స్ చూసినట్లయితే కామన్వెల్త్ గేమ్స్లో పర్వాలేదు అనిపించుకున్నాడు ఏషియన్ గేమ్స్లో బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన కనిపించారు సో ఆ కాన్ఫిడెన్స్ క్యారీ అవుతుంది అంటారా అంటే ప్రోలిక్తో కలి మిక్స్ చేసినట్లయితే అంటే తప్పకుండా ఎందుకంటే ఒలింపిక్స్ బిఫోరు ప్రతి టీము ది వామప్ మ్యాచెస్ గురించి వెళ్తూ ఉంటారు ఆ వామప్లో మనం ఏం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ కొన్ని టీమ్స్ ఆడదు కొన్ని టీమ్స్ కొంచెం కాన్ఫిడెన్షియల్ ప్లే కొంచెం స్ట్రాటజీ కోచెస్ యూస్ చేస్తూ ఉంటారనమాట యూస్ చేసి ఏం చేస్తారు క్యాజువల్గా ఆడేసి వెళ్ళిపోతారు ఒలింపిక్స్కి వచ్చేసరికి మనం ఓవర్ కాన్ఫిడెంట్ మరే మనం ప్రో లీగ్లో వన్ ఇయర్లో ఫోర్ ఫైవ్ మ్యాచెస్ వెళ్తున్న ఆడినాం కదా గెలిచామనేసి మనం కొన్ని కాన్ఫిడెన్స్లు ఉంటాం కానీ ఒలింపిక్స్ వచ్చేసరికి ఇట్ విల్ బీ ఏ డిఫరెంట్ బాల్ గేమ్ అని ఫుల్ చేంజెస్ ఉంటాయి మీరు లాస్ట్ ప్రో లీక్లో కంపేర్ చేయండి కంపేర్ చేసి చూడండి ఏ టీమ్స్తో ఆడరు ఆ టీమ్స్ మన పూల్లో ఉండేటప్పుడు చూస్తే లేదా ఇట్ విల్ బీ డిఫరెంట్ అరే ఇప్పుడు అరే ఏతో కూర్చునే ఇప్పుడు వీడు ఏం అనుకుంటాం కానీ ఒలింపిక్స్లో విల్ ద హీరో అందుకునే మనం ఎవరిని దిగజ అదే టీమ్ ఈవెన్ అన్సంగ్ వాళ్ళంటే కొంచెం తెలియని వాళ్ళు కూడా సడన్గా హీరోస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఐర్లాండ్ కూడా న్యూజిలాండ్ కూడా చిన్న టీం అనుకుంటాం మన పూల్లో కానీ అది కూడా మీరు కాన్సన్ట్రేషన్ ఈజీ అని మనం తీసుకున్నామంటే బాడీలో ఇట్ విల్ బి వెరీ టఫ్ మ్యాచెస్ ఫర్ న్యూజిలాండ్ అండ్ ఐర్లాండ్ ముకేష్ ముఖ్య ఇప్పుడు టూ గ్రూప్స్లో సిక్స్ సిక్స్ టీమ్స్ ఉన్నాయి కదా సిక్స్ టీమ్స్లో ఫస్ట్ అంటే ఏంటంటే క్వార్టర్ ఫైనల్కు చేరుకోవాలి క్వార్టర్ ఫైనల్ చేరుకున్న తర్వాత కోర్స్ బిట్ ఆఫ్ లగ్ కావాలి సెమీఫైనల్ ఆ తర్వాత యూనో మార్పులు చూస్తూనే ఉంటాం సో క్వార్టర్ ఫైనల్కు చేరుకోవడానికి ఇండియాకు ఎంత మంచి ఫోర్ టూ విన్స్ ఇంపార్టెంట్ అసలు అది ఫోర్ టీమ్స్ అయితే క్వార్టర్ ఫైనల్లో చేరుకుంటాయి కనుక ఆ టూ టీమ్స్లో అర్జెంటీనా న్యూజిలాండ్ ఐర్లాండ్ ఈ త్రీ టీమ్స్లో టూ టీమ్స్ నోడించే కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే బెల్జియం ఆస్ట్రేలియా మీరన్నట్టుగా చాలా టఫ్ టీమ్స్ అంటే మనకి మూడు టఫ్ టీమ్స్ ఉన్నాయి అర్జెంటీనా బెల్జియం ఆస్ట్రేలియా అందులో మనము ఒక డ్రా చేసుకొని వెళ్ళి ఇద్దరిలో ఒక డ్రా చేసుకొని ఒక విన్ చేస్తే మంచి మనకి ఛాన్సెస్ బాగుంది ఎందుకంటే బెల్జియం ఇప్పుడు ఒలింపిక్ అయినా వరల్డ్ కప్ అయినా కూడా దే ద వండర్ఫుల్ ఎందుకంటే మేము టూ థౌజండ్ సిడ్నీలో బెల్జియంలో టూ మంత్ని లీడ్ చేస్తున్నాం సిడ్నీ ఒలింపిక్స్లో కానీ అది ఒక్క అక్క టూ థౌజండ్ నుంచి బెల్జియం ఇస్ రియల్ మ్యారక్ ఇది ఇంకా అర్జెంటీనా ఇప్పుడు మేము పాంచ్ పాంచ్ చార్ చార్ గోల్కే టీమ్ అయిపోయాయి అని అనుకుంటాం కానీ ఇప్పుడు సడన్గా ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ అని అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో కూడా ఓడించారు ఇండియా ఇంకా వాళ్ళదంతా లేదా బెల్జియం అన్న ఇది బెల్జియం నేను ఒక మ్యాచ్ చూశాను ఒక చూస్తే లేదు ఒక్క తప్పు లేదండి ఒక్క ట్రాపింగ్ మనం బాల్ పడితే మనం టచ్ అయ్యి ముందు పోవడం అట్లా ట్రాపింగ్ పర్ఫెక్ట్ ఇచ్చే బాల్ కూడా పర్ఫెక్ట్ బాల్స్ ఇస్తున్నారు ఒక్క మిస్టేక్ లేదు ఒక్క వాళ్ళు బాల్ తీసుకున్నారంటే బెల్జియం మన గోల్ షూట్ దాకా అక్కడ పర్ఫెక్ట్ టక్ 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 అని ఈజీగా వెళ్ళిపోతున్నా మంచిగా కానీ అంత కాన్ఫిడెన్స్ ప్రతి ప్లేయర్లో కాన్ఫిడెన్స్ ఉండటముందుగా డ్రాక్ ఫ్లిక్కింగ్లో మేజర్ ఇంకా అర్జెంటీనాలో కూడా ఉన్నాడు ఈజ్ రియల్లీ యంగ్ పిల్లోడు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ లాస్ట్ ఒలింపిక్స్లో ఏం డ్రాక్ చేస్తున్నాడు బాడీ గీడీ స్మార్ట్ హీరోస్ లెక్క ఉంటారు వాళ్ళని కంపెనీ చూస్తే చాలా బాగా చేస్తున్నారు ఓన్లీ థింగ్ ఇన్ డ్రాక్ ఫ్లిక్లు మన శ్రీజేష్ ఉన్నాడు కాన్ఫిడెంట్ ఉంది కానీ ఓన్లీ థింగ్ ఇస్ కాన్ఫిడెంట్ ఉన్నా కూడా ఈ ఒలంపిక్స్లో ఆయన స్ట్రాటజీ ఎక్కడ యాంగిల్ షిఫ్ట్ చేస్తాడో చెప్పలేము అనమాటలోకి వెళ్ళి ప్రెషర్ ప్రెస్ చేస్తూ పెనాల్టీస్ గెలవడం చాలా ఇంపార్టెంట్ అంటారా ఫస్ట్ తప్పకుండా ఎందుకంటే మన మన ఫార్వర్డ్స్ మినిమం ఫైవ్ టు సిక్స్ షార్ట్ కన్స్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది తీయగలిగే కెపాసిటీ ఉంది కానీ జీరో యాంగిల్స్లో వెళ్ళినప్పుడు ఒక్క బ్రెయిన్లో ఫార్వర్డ్స్ అందరు పెట్టుకోవాలా అరే యాస్ అయితే మనం ఏం చేయలేము అందుకని వి కెన్ దీన్ని షార్ట్ కన్నర్లో కన్వర్ట్ చేసుకుంటే మనకు ఒక ప్లస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ పాయింట్ ఉంటుందని కొంచెం వచ్చింది అనుకోండి ఇంకా ప్రతి ప్లేయర్ ఈ ఒలింపిక్స్లో ఎందుకంటే నేను త్రీ ఒలింపిక్స్ ఆడాను ఫోర్త్ మిస్ అయింది లేకపోతే నేను ధనరాజ్ పిల్లలు ఫోర్త్ అవుతుండే ఈ ఒలింపిక్స్ నుండి కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వెన్ వీ ఎంటర్ ఇన్ టు ఒలింపిక్ విలేజ్ అక్కడ చూసే అథ్లెట్స్ చూస్తే ఎందుకంటే మనం ఇండియా మన మెంటాలిటీ ఏమి అందరూ ఫుల్ బా గర్ల్స్ అయినా బాయ్స్ అయినా కూడా ఫుల్ ట్రాక్స్ వేసుకొని పోవడం అక్కడ అందరూ నె నెక్కర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో వస్తూ మనం చూసే ఒక్కటి యంగ్ పిల్లలు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ ఫ్రమ్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మన కంటాక్ట్ వాళ్ళు మిస్ చేయకుండా ఎందుకంటే ఆ కాన్సన్ట్రేషన్ మిస్ చేయకుండా ఓన్లీ ఇస్ వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేషన్ ఉండి మన కోచ్ కూడా ఇప్పుడు ఫాల్ట్ అని ఉన్నాడు కదండీ బెల్జియం అది కొంచెం అడ్వాంటేజ్ కావచ్చు ఎందుకంటే బెల్జియం కూడా మంచి ఇచ్చి వచ్చాడు ఓన్లీ థింగ్ ఇస్ ఈయన కొంచెం స్ట్రాటజీ చేసి పిల్లల్ని ఒక యునైట్గా చేసి ఆ ఒలింపిక్స్ విలేజ్లో పోయిన తర్వాత కూడా ఒక ఫోకస్ మేజర్ రోల్ చేస్తుంది అనమాట అట్లా ఫోకస్ మళ్ళీ ఆయన తెచ్చిండి అనుకోండి ఒక టూ త్రీ డేస్లో ఇట్ విల్ బి వెరీ వీ కెన్ చేంజ్ చేయొచ్చు బట్ పూల్ ఈస్ వెరీ టఫ్ అంటే మనం ఓన్లీ థింగ్స్ ప్రేయర్ చేయాలి వాళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలని మనం చే గ్రూప్ ఆఫ్ డెత్లో ఉండడం అనేది ఒక అంటే ఇండియాకు బిగ్ ప్రెషర్గా అవుతుందంటారా స్టార్టింగ్ నుండి అంటే ఎందుకంటే పూల్ రౌండ్ చూస్తేనే మనం ఆ వరల్డ్ టాప్ సిక్స్ టీమ్స్ వరల్డ్ ర్యాంకింగ్ టాప్ సిక్స్ టీమ్స్ కూడా ఉంది కదా వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ చే ఒలింపిక్స్ అంటే ఇస్ ద బిగ్ ఈవెంట్ ఫర్ ఎవ్రీ కంట్రీ అనమాట అందుకని వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ మంచిగా చేయాలంటుంది కానీ వాళ్ళు చేసే మిస్టేక్స్ని మనం ప్లస్ పాయింట్గా తీసుకొని యూటిలైజ్ చేయడం అంటే తప్ప తప్పకుండా మనకి రిజల్ట్స్ వస్తుంది ఓన్లీ థింగ్ ఇస్ మనకు ఒక శ్రీజేష్ ఒక్కడే గోల్ కీపర్ ఉన్నాడు అది నాకు భయం అవుతుంది ఎందుకు శ్రీజేష్ను ఒక్కనే సెకండ్ ఎందుకు స్టాండ్ పోయి ఎందుకంటే ఇందులో రోలింగ్ సబ్స్ట్యూట్ ఫారెన్ కోచెస్ వచ్చిన తర్వాత రోలింగ్ సబ్స్టిట్యూట్స్ చాలా చేస్తున్నారు ఎందుకు టెన్ మినిట్సే నేను నేను ఎంత పెద్ద ప్లేయర్ అయినా కూడా టెన్ మినిట్స్ ఆడడం బయట రావడం ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకోవడం మళ్ళీ వెళ్ళిపోవడం టెన్ మినిట్స్ ఇప్పుడు శ్రీజేష్ హ్యాస్ టు బి వెరీ పర్ఫెక్ట్ ఎందుకంటే అక్కడ ఏమన్నా సిక్ కాకుండా మేజర్ ఉంటుందన్నమాట ఎందుకంటే ఫుడ్ అయినా కీపర్ యా మీరు సీజెషన్ అన్నారు కనుక ముఖేష్జీ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కీపర్ ఉండడం అడ్వాంటేజ్ అవుతుంది బికాస్ దిస్ ఇస్ గోయిన్ టు బీఈ్ ఫోర్త్ కంటిన్యూస్ ఒలింపిక్స్ టూ థౌసండ్ ట్వెల్వ్ నుండి ఆడుతున్నాడు వండర్ఫుల్ ఎందుకంటే ఎక్స్పీరియన్స్ గోల్ కీపర్ ఉండడం కూడా మేజర్ బ్యాక్ బోన్ అనమాట ఎందుకంటే ఇందులో టెన్ మినిట్స్ స్టార్ట్ అయ్యేసరికి లేదా అపోనెంట్కి లేదా గోల్ దొరకకూడదు అట్లాంటి రెండు మూడు సేవ్స్ చేసేయండి అనుకోండి మనకు ఒక ప్లస్ పాయింట్ ఇంకా మనము ప్రతి ఒళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది అందుకనే క్యాప్టెన్ అయినా కూడా మిడ్ ఫీల్డర్ అండ్ ఫార్వర్డ్ యువర్ సీనియర్స్ మోర్ దెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ హండ్రెడ్ అండ్ థర్టీ ఇంటర్నేషనల్ స్టేజ్ అందరికి చాలా మందికి ఉందన్నమాట కొంచెం మందికి టూ ఫిఫ్టీ ఉంది కొంచెం మంది త్రీ శ్రీ అయితే చాలా ఉంది త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఇట్లాంటి సీనియర్ ప్లేయర్స్ ఎవరెవరికి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి కొంచెం కాన్ఫిడెన్ ఆడిరనుకోండి మిగతా జూనియర్ ప్లేయర్స్ ఎవరో టూ టూ త్రీ త్రీ ఇయర్స్ నుంచి వచ్చిన ప్లేయర్స్కి అయితే కాన్ఫిడెన్స్ వచ్చేస్తారు ఎందుకంటే మేము ఆడేటప్పుడు జగ్బీర్ అనేసి పర్గత్ సింగ్ జూడ్ ఫ్లిక్స్ వీళ్ళు కొంచెం కాన్ఫిడెంట్గా ఆడినారు అంటేనే అందరికీ ఫుల్ టీమ్కి కాన్ఫిడెన్స్ వస్తుంది అట్లనే అది కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసేదానికి సీనియర్ హ్యాస్ టు బీ మేజర్ రోల్స్ అనమాట వాళ్ళు కొంచెం పర్ఫార్మెన్స్ చేసి టెన్ మినిట్స్ మనకు షార్ట్ కన్ వస్తే ఒక్కసారి షార్ట్ కర్నల్ మనం కన్వర్ట్ చేసుకున్నామంటే ఇట్ విల్ బి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇండియన్ టీమ్ది ఒలింపిక్స్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను క్వార్టర్ ఫైనల్ చేరుకున్న తర్వాత కూడా టఫ్ టీమ్స్ ఉన్నాయి నెదర్లాండ్స్ వి ఆల్ నో దౌట్ ఆఫ్ దేర్ ఇంగ్లండ్ గ్రేట్ బ్రిటన్ స్పెయిన్ ఈజ్ ఆల్సో వెరీ టఫ్ టీమ్ సో ఈ త్రీ టీమ్స్లో వర్త్ పడే ఛాన్స్ అయితే కనబడుతుంది ఫస్ట్ క్వార్టర్ ఫైనల్లో సో అది కూడా నేను అనుకుంటాను అంత చిన్న హడ్ లాగానైతే అయితే కనబడటం లేదు ఎందుకంటే అన్ని టీమ్స్ ట్వెల్వ్ టీమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి ట్వెల్వ్ టీమ్స్లోనైతే రియల్గా చెప్పాలంటే టెన్ టీమ్స్కు డిజర్వింగ్ టీమ్స్గా ఉన్నాయి మెడల్ గెలిచేందుకు సో అది ఇంత ఎలా ఉండవచ్చు అంటే మెయిన్ థింగ్ అంటే ఏ టీమ్స్ అయినా కూడా దే క్వాలిఫై ఫర్ సెమీఫైనల్స్ అంటే ద గోవా ఆల్ అవుట్ అండి చిన్న టీమ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న టీమ్ నన్న కూడా స్పెయిన్ అయినా వేరే అయినా దే ఆర్ వెరీ గుడ్ బట్ కొంచెం మంది వరల్డ్ కప్స్ తర్వాత మోస్ట్ ఆఫ్ ది టీమ్ కంట్రీస్ టీమ్స్ ఏం అంటే వరల్డ్ కప్ తర్వాత ఒలింపిక్ వచ్చింది అనుకోండి వరల్డ్ కప్ తర్వాత చాలామంది ఫోర్ టు ఫైవ్ ప్లేయర్స్ రిటైర్డ్ అవుతారు ఇప్పుడు అందరు ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉన్నారు అప్పుడు కానీ ఓన్లీ థింగ్ ఇస్ సెమీఫైనల్స్ వస్తుంది డూఆర్ డై అండి దే గో ఆల్అౌట్ అనమాట అందరికి అవుట్ ఇంకా ఫారెన్ కోచెస్ కూడా హౌ దే మోటివేట్ టు ది ప్లేయర్స్ ఇట్ ఎందుకంటే మనకి ఫారెన్ కోచ్ వచ్చినప్పటి నుంచే మనం మన టీం పర్ఫార్మెన్స్ చేస్తుంది అన్ని టీమ్స్ ఇప్పుడు జర్మన్ అయినా ఆస్ట్రేలియా అయినా కూడా ఈజీగా ఉంటుండే మన వన్ టూ ఇయర్స్ నుంచి అరే చల్లబోయి ఈజీ దో గోల్స్ ఏ జీజ్ జాతీయ అనేసి ఆస్ట్రేలియన్ కూడా మనం పర్ఫార్మెన్స్ మంచిగా చేశామండి ఫారెన్ కోచ్ వచ్చిన చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి ఎందుకంటే ప్లాంట్ టు ఫ్లాంక్ చేంజ్ చేయడం ఫస్ట్ టైం ఇంకా ఫారినర్స్కి తెలుచు మనల్లో ఎంత ఎనర్జీ ఉంటుంది ఇండియన్ అంటే వాళ్ళ ఫిట్నెస్ ఎంత ఉంటుంది అందుకనే వాళ్ళని టెన్ మినిట్స్ ఆడి ఆ ఎనర్జీ అవుట్పుట్ ఫుల్ తీసేలా మళ్ళీ ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ టెన్ మినిట్స్ అట్లాంటి కొంచెం స్ట్రాటజీస్ చేయడం ఇంకా అదే కాకుండా ఇప్పుడు మనకి మిడ్ ఫీల్డర్ ఫార్వర్డ్స్ చాలా అవసరం అన్నమాట చాలా అందుకే మా ఈ సిక్స్టీ ఫైవ్ ఫార్వర్డ్లో ఉన్నాడు తర్వాత గుర్జంత్ ఉన్నాడు మన ప్రీత్ మిడ్ ఫీల్డ్లో ఉన్నాడు మంది వీళ్ళందరూ కూడా అందుకనే ఈయన ఏం చేసి ఫారెన్ కోచ్ ఒకటే గోల్కీపర్ తీసుకెళ్ళండి ఈ ఒలింపిక్స్కి దట్ ఈస్ ద ఎందుకంటే వీళ్ళకి చాలా అవకాశాలు చాలా టెన్ టెన్ మినిట్స్ కంప హై స్పీడ్లో ఆడాలి వీళ్ళు ఎందుకంటే డిఫెండర్స్ ఫార్వర్డ్స్ హై స్పీడ్లో ఆడాలనేసి ఇది దాని తర్వాత మన క్యాప్టెన్ కట్ క్యాప్టెన్ తర్వాత రోహిత్ కూడా ఈజ్ అ వెరీ గుడ్ డ్రాక్ క్లిక్కర్ అనమాట రోహిత్ దాని తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు మంచి ఇంకా డిఫరెంట్ ఇంకా సరదార్జీ కూడా ఒక అతను ఉన్నాడు ఒక డిఫెండర్ ఆయన కూడా డ్రాక్ క్లిక్ చేస్తున్నాడు కొన్ని మ్యాచెస్లో అతనితో చేపించి ప్రతిదీ క్యాప్టెన్ పోకుండా ప్రాతన్ మేజర్ అప్పుడు లేదా హీ హాస్ టు షో హిజ్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ ఆస్ ఆయన డ్రాక్ క్లిక్ అతను కొంచెం ఇట్లాంటివి చీపెడతా ఉంటే తప్పకుండా మనకి ఫార్టీ వన్ ఇయర్స్ తర్వాత లాస్ట్ ఒలింపిక్స్లో మెడల్ గెలిచారు అన్ఫార్చునేట్లీ మనం డిస్కస్ చేసినట్టుగా మీ గోల్డెన్ పీరియడ్ ఉన్నప్పుడు కూడా సాధ్యం కాలేదు అది ఇట్ వాస్ వెరీ బ్యాడ్ లగా అనుకోవాలి సో కలర్ మారుతుందంటారా మెడల్లో ఎందుకంటే హాకీ నుండే ఒలింపిక్స్లో ఇండియాకు ఆ మెయిన్ రికగ్నిషన్ వచ్చింది థర్టీ ఫైవ్ మెడల్స్లో ట్వెల్వ్ ట్వెల్ ఎయిట్ గోల్డ్ మెడల్స్ ఉన్నాయంటే వీ ఆల్ నో దట్ ఎంత స్ట్రాంగ్ టీమ్స్ ఇండియా ఎప్పుడు పార్టిసిపేట్ చేసింది అండ్ ఎటువంటి పర్ఫార్మెన్సెస్ అనేది సో హౌ కాన్ఫిడెంట్ యూఆర్ యాక్చువల్లీ ఒక ట్రిపుల్ ఒలింపియన్గా మీకేమనిపిస్తుంది అంటే గ్లోరియస్ డేస్ ఆ గ్లోరీ డేస్ అన్నీ కూడా అంటారా బ్యాక్ అంటే తప్పకుండా అండి ఎందుకంటే మనం కలర్ బ్రాన్స్ నుంచి సిల్వర్ గోల్డ్ కూడా రావచ్చు మెయిన్ థింగ్ అండి పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ పిల్లల ఎక్స్పీరియన్స్ ఫోకస్ ఇవి కొన్ని వీళ్ళు కొంచెం టూ త్రీ స్టెప్స్ వీళ్ళు చేసుకొని ఉంటే తప్పకుండా మనకి కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది అదే కాకుండా ఇంకా మా సీనియర్స్ ప్లేయర్స్ ప్రతిదీ కొంచెం డిస్కస్ చేసి అపోనెంట్ స్ట్రాంగ్ పాయింట్ వీక్ పాయింట్ చేసుకొని ఒక టీంకి ఇప్పుడు క్యాప్టెన్ ఒక టీం యునైట్ చేయాలి అందరినీ ఎందుకంటే ఇప్పుడు కొంచెం మంది పిల్లల నుంచి నేను అట్లాంట ఒలింపిక్స్లో కొంచెం ఫోర్ ఫైవ్ జూనియర్స్ని చూశాను మన ఇండియన్ టీమ్ని వాళ్ళు లేట్ నైట్ పోతుండే మళ్ళీ లేట్ నైట్ వస్తారనమాట విలేజ్లో పోయి తి తిరగడం లెవెన్ థర్టీ ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తారు జూనియర్స్ ఎందుకంటే అక్కడ చూసేసరికి మోస్ట్ ఆఫ్ ది వరల్డ్ టాప్ అథ్లెట్స్ అయినా ఎవరైనా చూస్తారు అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేసి వచ్చి మెస్లో వచ్చేసరికి వీళ్ళు పోయి చూడడం ఇప్పుడు మన దానివల్ల ఫోకస్ పోతుంది ఆ కెప్టెన్ సీనియర్ ప్లేస్ ఏమి నై బాద్మే ఎక్ దో ఎక్స్ట్రా రుక్రైనా కిత్న గుమ్న గుమ్లో ఎంత తిరగాలి తిరగండి కానీ ఇప్పుడు మాత్రం వీ హ్యావ్ టు ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఒక ఫిట్నెస్ డైలీ ప్రాక్టీస్ మ్యాచెస్ ఉంటే ప్రాక్టీస్ ఉంటుంది అది చూసుకొని మంచిగా ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకున్న ఫోకస్లో ఉన్నారంటే తప్పకుండా మనకి కలర్ మెడల్ కలర్ చేసే అవకాశం ఉంటుంది కానీ అందులో పిల్లలు ఫోకస్ ఎందుకంటే ఈ టీమ్స్లో జూనియర్ సీనియర్స్ అని లేరు ఇప్పుడు ఎందుకంటే కోచ్ చేసే పర్ఫార్మెన్స్కి ప్రతి ప్రతి వాళ్ళకి టెన్ మినిట్స్ ఛాన్స్ వస్తుంది ఆ టెన్ మినిట్స్ నువ్వు ఎట్లా టీమ్కి బెస్ట్ చేస్తావు అని ఒక ఆలోచనతో పిల్లలు ఆడితే ఐ వాంట్ టు డూ ఇన్ టెన్ మినిట్స్ నాకు కోచ్ అవకాశం ఇచ్చింది ఐ హ్యావ్ టు డూ బెస్ట్ అట్లాంటిది చేసిండంటే తప్పకుండా మనకి కలర్ చేంజ్ అయ్యే పరిస్థితి ఎందుకంటే ఫోకస్ నేను ఎందుకంటే గోపి టూ థౌజండ్ సిడ్నీలో గోపిని చూశాను గోపి చూస్తుంటే మేము మ్యాచెస్ ఆడడం పోవడం గోపి అక్కడ పోగానే మెడిటేషన్ చేయడం ఫోకస్ ఎందుకంటే ఎందుకు ఫోక అది ఫోకస్ ఎందుకంటే మిస్ అవుతుంది అక్కడ ఎందుకంటే ఇస్ అక్కడ చూడగానే మన మనము మన ఎక్సైటెడ్ మనం మనము నేనే ఫస్ట్ నైన్టీన్ నైన్టీ టూ బార్స్లోనే ఎక్సైటెడ్ ఎందుకంటే అక్కడ చూసే అథ్లెటిక్స్ మినిమమ్ బిలో సిక్స్ ఉంటారు వెల్ బాడీ అరే వాళ్ళ ముందు మేము చూసేసరికి చిన్నగా సన్నగా ఉండడం అరే స్పోర్ట్స్ పర్సన్ ఇట్లుంటారా అక్కడ చూసారు అలా వెల్ బిల్ట్ అథ్లెట్ చూస్తే వే ఆఫ్ అది కెనియన్స్ని వీళ్ళని ఆఫ్రికన్స్ని చూస్తే అరే ఇట్లన్న అంటే మేము స్పోర్ట్స్ పర్సన్ అన్నగలుగుతామా మేము అట్లాంటి బిల్ట్ అనమాట ఫారినర్స్ది అరే అది చూసి లేదా మన కాన్ఫిడెన్స్ లూజ్ చేయకూడదు అరే యార్ మేము కూడా స్పోర్ట్స్ పర్సనే ఎందుకంటే ఇన్ని ఇంత జనాభా నుంచి సెలెక్ట్ అయ్యి ఒక ఒలింపిక్ ఆడి కంట్రీకి పార్టిసిపేట్ చేస్తున్నాము అనేసి మనం కూడా ఒక కాన్ఫిడెన్స్లో ఉందంటే ఇట్ విల్ బి బెస్ట్ ఓకేజీ లాస్ట్ చెప్పండి మీకు అంతా త్రీ ఒలింపిక్స్ వండర్ఫుల్ టైంలో ఆడారు మీరు అప్పుడు అన్ఫార్చునేట్లీ మెడల్ సాధించలేదన్నటువంటి ఆ డిసప్పాయింట్మెంట్ మిమ్మల్ని ఎప్పుడు చేస్తుంటుంది బికాస్ దట్ వాస్ ద బెస్ట్ టీమ్ యూనో ఇండియా వర్ హ్యాడ్ యాక్చువల్లీ అంటే టూ థౌజండ్లో నాకు కోచ్తో ఫుల్ కోట్ల అయిపోయింది ఎందుకంటే అప్పుడు బెల్జియం వన్ జీరోతోనూ వీఆర్ లీడింగ్ అనమాట లాస్ట్ ఫైవ్ మినిట్స్లో నాకు కార్డు దొరికింది అనమాట అది దట్ విల్ బి ద మెడల్ టీమ్ అనమాట మెడల్ టీమ్ ఉండే దాని తర్వాత ఒక్కటి మిస్ అవ్వగానే బెల్జియం డ్రా చేసేసింది పాయింట్ సిస్టంలో అందరు ఈక్వల్ ఈక్వల్ ఉండేసరికి వాళ్ళు ఒక ప్లస్ పాయింట్ వచ్చేసింది ప్లస్ పాయింట్ వచ్చి కొరియా క్వాలిఫై ఫర్ ది సెమీఫైనల్స్ కొరియా గట్ మెడల్ అరే అన్ను ఇప్పుడు దాని తర్వాత నేను అందరు అంటున్నారు ముఖేష్ నువ్వు కార్డ్ తీసుకొని వెళ్ళిపోయి సరే పోయి తీసుకొని కావాలని కాదు కదా నేను రాంగ్ ట్యాకిల్ ఏదో చేసినందుకు అది ఎంపరెస్ ఇచ్చేయండి నేను కావాలని చేసి బయట వెళ్ళిపోవడం ఇంకా దాని తర్వాత నైన్టీన్ నైన్టీ సిక్స్లో అట్లాంటాలో ఒలింపిక్స్లో కూడా బెస్ట్ ఉండే అనమాట ఎస్ట్ ఉంటే సెడ్రిక్ డిసోజా అతను ఏం చేశాడు నన్ను ఆడిపిస్తే పిల్లలని ఆడిపిస్తే నాది పిల్లది మంచి కాంబినేషన్ ఎప్పుడు ఇక పిల్లని ఆడిపిస్తే నన్ను ఆడిపోయాడు అప్పుడు అప్పుడు కూడా మనకు ఉండే ఛాన్సెస్ కానీ ఓన్లీ థింగ్ ఇస్ సమ్ రాంగ్ రీ డిసిషన్ రాంగ్ రీప్లేస్మెంట్ ఎందుకంటే కొంచెం మనము ఎగ్జాంపుల్ క్రికెట్లో లాస్ట్ ఓవర్ ఎవరికి ఇవ్వాలని డిసైడ్ అవుతుంది ఇప్పుడు ధోని అయిన ఓవర్ ఎక్స్పీరియన్సారా పాస్ అని ఇస్తారనమాట ఆ లాస్ట్ ఓవర్తోనే చేంజ్ అయిపోతుంది ఫుల్ మొన్న యూరో చూడండి ఇంగ్లాండ్ సౌత్ గేట్ ఎంత మంచి టీమ్ అన్నారు ఆ తర్వాత ఎంత క్రిటిసిజం ఎదుర్కోవాల్సి వచ్చింది సరైనటువంటి సమయం సమయాల్లో సరైనటువంటి సబ్స్టిట్యూట్ చేయడని చెప్పి అది మెయిన్ ఇంపార్టెంట్ డిసిషన్ మేకింగ్ కోచ్ ఎందుకంటే క్యాప్టెన్ ఆయన అడుతూ ఉంటాడు మా హాకీలో క్యాప్టెన్ డిసి క్రికెట్లో క్యాప్టెన్ డిసిషన్ తీసుకుంటాడు హాకీలో ఏముంది ఓన్లీ కోచ్ డిసిషన్ తిరుగు ఎవరు రైట్ పర్సన్ అరే వీడు లాస్ట్ మూమెంట్లో వన్ ఆల్ డ్రా అవుతుంది వీడు కొంచెం ఏదైనా మెరక్కిలు చేయగలుగుతాడని లాస్ట్ టెన్ మినిట్స్ మనకి ఛాన్స్ ఇచ్చి వాడు గోల్ కొడితే ఇట్ విల్ బి గేట్ అట్లాంటి డిసిషన్స్ కోచెస్ తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో వీ కోచ్ అంటారా ఇప్పుడు ఫాల్ట్ అని రూపంలో వండర్ఫుల్ అండి ఎందుకంటే నేను ఫారినర్స్ది ఎందుకు చూ ఎందుకు లైక్ చేస్తాను అంటే మన ఇండియన్ ఎందుకు అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోచ్ అయిన అనుకోండి మళ్ళీ నేను చూస్తాను అరే నా హైదరాబాద్ నుంచి ఏ నన్ను ఇక్కడ పబ్లిక్ ఏమంటుంది అరే ముఖేష్ తు కోచ్ రైకే క్యాకియా అందుకని మన ఇండియన్ దాంట్లో ఇది చాలా ఉంటుందండి ఫారెన్లో ఉండదు ఫారెన్లో ఆయనకి పర్ఫార్మెన్స్ ఇది చేస్తాడా చేయడా ఫిట్ ఉన్నాడా లేదా ఎంత టాప్ ప్లేయర్ అయినా కూడా నువ్వు ఫిట్ లేకపోతే పక్కకు తీసేస్తాడు అందులో ఈ ఇది ఫెవరెటిజం ఉండదు మన ఇండియన్స్ కోచెస్లో ఫెవరెటిజం ఉంటుంది అదొక చాలా మేజర్ నా ఫేవరెట్ కొంచెం మన ఇండియన్ పిల్లలు కూడా సర్ 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 అని అని అంటారే ఏ మీరా బాయ్ అని అనే ఒకటి ఆయనకి ఛాన్స్ ఇస్తూ ఉంటాడు వాడు ఆడకపోయినా కూడా ఛాన్స్ ఇస్తూ ఉంటారు అట్లాంటిది ఇప్పుడు ఫారెన్స్ వచ్చిన తర్వాత అండి నేను ఫస్ట్ మేము జర్మనీ ఆస్ట్రేలియా ఇంకా స్పెయిన్ కొన్ని టీమ్స్ని ఆడాలంటే భయపడతాం ఇప్పుడు ఈ పిల్లలు ఈజీగా ఆడుతున్నారు టూ టూ త్రీ త్రీ ఫోర్ ఫోర్ గోల్స్ ఈజీ గెలుస్తున్నారు ఇక గెలుస్తున్నారంటే ఇంత ఈజీగా కాన్ఫిడెన్స్తో ఆడుతున్నారంటే ఫారెన్ కోచే కదా చేంజ్ చేసింది మనము మన మన దాంట్లో ఏమి ఒక సీనియర్ ప్లేయరు ఫుల్ మ్యాచ్ ఆడతాడు ఇప్పుడు సీనియర్ అయినా జూనియర్ జూనియర్ అయినా యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఎందుకంటే నీది అంత ఫాస్ట్ స్పీడ్ ఆరే ఎనర్జీ లేదు నీ దగ్గర లే ప్రతి మనిషికి ఉండదు అన్ని టెన్ టెన్ మినిట్స్ తర్వాత అన్ని ఎంత ఆడతావు ఆడు టెన్ మినిట్స్ వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ నువ్వు ఆడు ప్రాబ్లం లేవు లేదు అందుకునే ఇప్పుడు ఈ చేంజ్ చేసేసరికి అంటే ఫాస్ట్ గేమ్ వచ్చేసరికి దాంతో పాటు ఈ కోచెస్ సిస్టమ్ చేంజ్ చేసేసరికి దాని తర్వాత కొన్ని కోచెస్ ఏం చేస్తున్నారు లాస్ట్ మినిట్స్లో డ్రా ఉందనుకో పోతే పోనీ డ్రా ఉంది దీన్ని ఆల్అౌట్ పోవాలా వన్ జీరోతో మనం డౌన్ అవుతున్నాం కదా కోచెస్ గోల్ కీపర్ని కూడా తీసే కెపాసిటీ తీసే వేరే ప్లేయర్ని పోయి అటాక్ చేయడం డ్రాగ్ ఫ్లికర్ కావాలి అప్పుడు అట్లాంటి డిసిషన్స్ కొత్త కొత్త డిసిషన్స్ కోచ్ చేస్తున్నారనమాట బట్ మన ఇండియన్ కోచెస్ చేయరారే అయితే ముష్కిల్ పో జాత అందుకునే ఫారెన్ కోచెస్ నేను ఈ ఫారెన్ కోచ్ బెల్జియం కూడా చేశాడు బెల్జియంని చేశాడంటే చేసి ఇంత తెచ్చాడంటే హీ గాట్ సమ్ టాలెంట్ అందుకనే నేను అనుకుంటున్నాను ఈయన వల్ల మనకి కలర్ చేంజ్ మెడల్ కలర్ చేంజ్ అయ్యే కెపాసిటీ ఉందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ టైం జీ అది ట్రిపుల్ ఒలింపియన్ జీ చెప్తున్నారు ఇండియాకు మంచి ఛాన్సెస్ ఉన్నాయి మంచి టీమ్ ఉంది అని చెప్పి అండ్ ఈ సంవత్సరం ఒలింపిక్స్లో బ్రాంజ్ నుండి సిల్వర్ ఆర్ లేకుంటే సిల్వర్ నుండి గోల్డ్ సాధించేటటువంటి ఛాన్సెస్ కూడా ఇండియాకు ఉన్నాయని చెప్తున్నారు విషన్ ఇండియన్ టీమ్ ఆల్ గుడ్ లక్ మీరు కూడా ఇండియన్ టీమ్కు గుడ్ లక్ చెప్పండి గుడ్ లక్ టు ఇండియన్ టీమ్ ప్యారిస్లో వి ఎక్స్పెక్టింగ్ సమ్ Good results to the country. Yeah. Thank you very much.